నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉన్న పోస్టల్ శాఖకు సంబంధించిన స్థలంలో ఒక పెద్ద చెట్టు కుప్పకొలడంతో అటువైపుగా వెళ్తున్న అనంత సాగరం మండల వెలుగు సిసి తిరుపాలయ్య కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్ పరిణామానికి స్థానికులు స్పందించి క్షతగాత్రుడు తిరుపాలయ్యను ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. ఆత్మకూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ వెనుక వైపు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న పోస్టల్ శాఖకు సంబంధించిన ఖాళీ స్థలంలో పెరిగిన పెద్ద చెట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అనంత సాగరం మండలం వెలుగు సిసి తిరుపాలయ్య కాలుకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గత 2 రోజుల నుండి పోస్టల్ శాఖకు సంబంధించిన ఖాళీ స్థలంలో ఉన్న చెత్తను గత 2 రోజుల నుంచి ఎవరో నిప్పురాజేయడం వల్ల తగలబడుతూ ఉందని, ఈ కోవలో అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు మొదలు బాగా తగలబడిందని అన్నారు. ఆ చెట్టుపైన కోతులు ఎగురుతున్న క్రమంలో చెట్టు మొదలు బాగా ఖాళీగా ఉండడం వలన చెట్టు ఒక్కసారిగా తహసీల్దార్ కార్యాలయంకు వెళ్లే మార్గంలో కుప్పకూలింది. అదే సమయంలో తహసీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరవడానికి అటు వెళ్తున్న అనంత సాగరం వెలుగు సిసి తిరుపాలయ్య కాలుపై చెట్టు పడింది. దీంతో స్పందించిన స్థానికులు తిరుపాలయ్యను హుటాహుటిన ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. విషయం తెలిసిన అధికారులు వెంటనే స్పందించి దారికి అడ్డుపడిన చెట్టును తొలగించారు. ఆత్మకూరు పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి పాత మొద్దు మంచి పెద్ద చెట్టు ఈ ఆవరణలో ఈ ఎవరో నిప్పు పెట్టి ఉన్నారు. గత 2 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి చీపు మండుతూ ఉంది. ఈ క్రమంలో ఈరోజు ఈ చెట్టు మీద దాదాపు ఒక 10-15 కోతులు ఆ చెట్టు మీద ఎట్టుబడితే అటు గంతులు వేస్తూ ఉండగా అదొక కారణం చేత ఆ చెట్టు కింద బాగా పుచ్చిపోయి ఉన్నందువల్ల కారణం చేత ఆ కోతులు ఊగిసలాటలో ఆ భారీ చెట్టు ఇటు రోడ్డు మీద పడగా ఈ రోడ్డు మీదుగా పోతున్నటువంటి ఒక పాదచారి అతను నాకు తెలిసి కోవూరు ఏపీఎం అంట పొదుపు సంఘము ఎమరోస్ట్ మీటింగ్ ఉందని ఆ పాదచారి ఇలా పోతుండగా అతని మీద చెట్టు విరిగి పడడం వల్ల అతనికి కుడికాలు బాగా ఫ్రాక్చర్ అయింది. స్థానికులమైన మేము ఇక్కడ ఉండగా చూసి అతన్ని స్థానిక వందపడగల హాస్పిటల్కి తరలించడం జరిగింది.